దేవ భారతి కళాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కు నమస్కారం అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాను. మీరందరూ కూడా సావధానంగా వినండి, ఎందుకంటే మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. శ్రీ మహావిష్ణు స్వయంభూగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంగా వెలసి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది తిరుమల. అటువంటి మహత్తరమైన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవాలని, మంచి బస ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే తిరుపతి దివ్య పుణ్యక్షేత్రంలో నూతనంగా భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 2 పడక గదుల అపార్ట్మెంట్ అయిన ఆదిత్య హోమ్స్టే బుక్ చేసేసుకోండి. ఆదిత్య హోమ్స్టే తిరుపతి బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి 2.8 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందుబాటులో దొరుకుతాయి. ఆదిత్య హోమ్స్టే నుండి వివిధ రకాల ఆహార పదార్థాలు, హోటళ్లు నడిచి వెళ్ళగలిగే దూరంలో ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సప్లయర్స్ కూడా ఉన్నారు. ఇక్కడే ఉండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, బజార్ వీధిలో గల కోదండరామాలయం, కపిలతీర్థంలో గల ఈశ్వరాలయం, తొండవాడలో గల అగస్తీశ్వరాలయం, గుడిమల్లంలో గల అతి పురాతన పరాశరేశ్వరాలయం, కళ్యాణ వెంకటేశ్వరుని శ్రీనివాస మంగాపురం సులభంగా దర్శించి పునీతులు కావచ్చు. బైరాగిపట్నంలో గల జగజీవనరం పార్క్ దగ్గరికి రాగానే కేశవనారాయణ బోర్డు కనబడుతుంది. దాని ఎదురుగా వస్తే అనంత కాలేజ్ ఆఫ్ లా అని ఉంటుంది. అదే రోడ్లో పైకి వచ్చినారంటే కొన్ని షాపుల తర్వాత మనము కుడివైపు తిరగాలి. కుడివైపు తిరిగితే అక్కడ సత్యసాయి నగర్ అనే బోర్డు ఒకటి మనకు కనబడుతుంది అన్నమాట. అక్కడి నుంచి నిల్చుకొని చూస్తే చేతికి ఎడం వైపు మనకు ఆదిత్య హోమ్స్టే బిల్డింగ్స్ కనబడతాయి. గేటు తీసుకుని లోపలికి రాగానే కార్ పార్కింగ్ ఏరియా, 2-వీలర్ పార్కింగ్ ఏరియా, కుడివైపు కేర్ టేకర్ రూము, తాళాలు అతని దగ్గరే ఉంటే తీసుకోవచ్చు. ప్రతి ఫ్లోర్కు లిఫ్ట్ ఉంది. ప్రతి ఇంటికి ఈ విధంగా గ్రిల్ గేట్ అమర్చారు. హాల్లో లోపలికి రాగానే అక్కడ 14 ఓటీబీలతో కూడిన 32 ఇంచుల టీవీ, పవర్ బ్యాకప్, ఇన్వర్టర్, హాల్లోనే డైనింగ్ చైర్స్ 4 ప్లేట్లు అవే ఉంటాయి. బౌల్స్ కూడా అమర్చారు. హాల్లోనే ఈశాన్యం వైపు దేవుడి గూడు ఉందన్నమాట. ఆ గూటికి ఎదురుగానే ఇంకొక గ్లాస్ షెల్ఫ్ ఉంది, అక్కడ ఏదైనా వస్తువు పెట్టుకోవచ్చు. తర్వాత హాల్లో సోఫా చైర్స్ ఉన్నాయి. ఇదేమో హాల్లో ఒక కార్నర్లో ఒక వాష్ బేసిన్, ఒక అద్దము, ఒక టవల్ రాడు ఉంటుంది. హాల్లో నుంచినే మనకు వంటింట్లోకి దారి ఉంది. వంటింట్లోకి వెళ్ళగానే ఇక్కడ ఒక ఆర్ఓసి త్రాగునీటి కోసం అమర్చారు. ఇది అన్నమాట ఆర్ఓసి. తర్వాత వంటింటి అరుగు పైన ఒక ఇండక్షన్ స్టవ్ ఉంటుంది. టీ కాఫీలు చేసుకోవడానికి సామాను కూడా అమర్చారు. మళ్ళీ వంటింట్లో నుంచి వెళ్తే ఒక బాల్కనీ మనకు ఉంటుంది. ఆ బాల్కనీలో కూడా క్లాత్ డ్రయర్ కూడా స్టాండ్ ఉంది. అక్కడే ఒక షెల్ఫ్ కూడా ఉంది, ఏదన్నా సామాను పెట్టుకోవడానికి వీలుగా మనకు. అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగా కనబడుతుంది అన్నమాట. వెంటిలేషన్ అంతా బాగుంటుంది. పైనుంచి కింద దాకా కూడా షెల్ఫ్ అంతా ఉంది. ఆ షెల్ఫ్లో మనకు వంట సామాన్ అంతా కూడా ఉంది. ఇది హాల్ నుండి వస్తే కుడివైపు ఉన్న బెడ్రూము. ఇక్కడ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలంకరణ కావాల్సిన అద్దము, బట్టలు ఉంచుకోవడానికి అల్మేరా, 8 ఇంచీల ఎత్తైన పెప్సీ స్ప్రింగ్ పరుపులతో డబుల్ కాట్ ఉన్నాయి. కిటికీలు తెరిస్తే ఎంతో మంచి ఫ్రెష్ గాలి వస్తుంది. ఫ్యాన్ కూడా ఉంది. ఇదండి ఆ రూమ్ ఒక స్ట్రక్చర్ అంతా చూస్తున్నారు కదా, ఇది అన్నమాట. ఇదొచ్చి కామన్ బాత్రూము, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ లోపల డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత ఇదొచ్చి ఇంకొక బెడ్రూము, హాల్కి ఎడం వైపు ఉంది. అక్కడ కూడా సేమ్ ఏసీ, డబుల్ కాటు, అద్దము అన్నీ ఉన్నాయి, సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇది టెర్రస్ మీదకి ఎక్కినామంటే తిరుమల హిల్ వ్యూ ఈ రకంగా ఎంతో అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంకాలం పూట మనం రిలాక్స్ అవ్వచ్చు. అదండి ఆదిత్య హోమ్స్టే డీటెయిల్స్. ఇస్ ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. ప్లీజ్ ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. హాయిగా స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. భారతి, సీ యూ.